Thank you so much for gracing this occasion. Thank you so much. మా రైటర్స్ అందరికీ ఎక్కడికన్నా బయటకు వెళ్తే వర్తమాన రచయితలు డైరెక్టర్లు ప్రశ్న వేస్తూ ఉంటారు, ఏమండి కథ ఎలా రాయాలి? ఆ కథ ఎలా రాయాలి? మా గోపాలకృష్ణ చాలా బాగా చెప్తారు, గంట గంట చెప్పగలరు. ఎంత బాగా చెప్తారంటే నాకు కూడా అప్పుడప్పుడు వినాలంటుంది, వాడిని ఎలా చెప్పాలో ఒక క్షణం కూడా నాకు తెలియదు. సో అడుగుతూ ఉంటారు కథ ఎలా రాయాలి ఎలా రాయాలని చెప్పాను. నాకెప్పుడు అడ్డదారులు ఇష్టం, షార్ట్ కట్లు ఇష్టం. సత్తు చెప్తాను వాటితోటి, బాబు మీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? ఒక క్షణపాటి వెళ్ళిపోతారు, అబద్ధాలు చెప్పడం ఏంటంటే అని అడుగుతారు. అవునయ్యా కథ ఏంటంటే అబద్ధం. ఒక అబద్ధం, దాని తర్వాత ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం చెప్పాలి. అన్నీ కలిసి పెరిస్తే నిజంగా కనిపించాలి. ముందు అబద్ధాలు చెప్పడం నేర్చుకోండి, కథ అదే వస్తుందని చెప్తాను. సరదాగా చెప్తూ ఉంటాను ఇది. ఓసారి అతని దగ్గరికి వచ్చి అడిగాడు, సార్ అబద్ధాలు అలా చెప్పాలి నేర్పండి అని చెప్పాను. 22-23 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నానండి. ఓ మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికే అవకాశం ఉంది. ఓ పని చేయి, ఒక గర్ల్ ఫ్రెండ్తో సరిపెట్టుకోకు, ఇద్దరు ముగ్గురు నలుగురిని ట్రై చేయి. ఏడా తిరిగి సరికల్లా మర్డర్ అయిపోతావు నువ్వు. నువ్వు బతికితే పెద్ద అబద్ధాల కొరకు అయిపోతావు. ఆ తర్వాత నెలకు వచ్చాడు, గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నాడు. ఇంకో నెల తర్వాత వచ్చి ఇంకో అమ్మాయి దొరికిందన్నాడు. ఆ నెల పోయిన తర్వాత ఇంకో అమ్మాయి దొరికిందన్నాడు. తర్వాత కనిపించడం మానేశాడు, మర్డర్ అయిపోయడమన్నా తెలీదు. బట్ నేను మటు సక్సెస్ఫుల్గా 50 సంవత్సరాలు గడిపేశాను. ఈ అబద్ధం ప్రయాణంలో రచయిత అంటే అబద్ధం చెప్పాలి, బాగా అబద్ధాలు చెప్పాలి. అందరికంటే నేనే బాగా అబద్ధాలు చెప్పాలి, తెలుగు సినిమాలు గొప్ప రచన అనిపించుకోవాలని చెప్పని 20 సంవత్సరాలుగా పరుగు పందెం పెడుతున్నాను. కానీ ఎప్పుడు నాకన్నా ముందు గోపాలకృష్ణ గారు, సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, శివగారు, పోసాని కృష్ణమూర్తి ఎవరో ఒకరు ఉంటానే ఉన్నారు ఇద్దరు ముగ్గురు. నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ దక్కలేదు. కానీ 7 సంవత్సరాల క్రితం సంథింగ్ హ్యాపెండ్. 2 సినిమాలు ఒక వారంలో రిలీజ్ అయినాయి, భజరంగి భాయిజాన్, బాహుబలి. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైన్ ఆ 2 పెద్ద హిట్లు అయిపోయినాయి. ఇప్పుడు స్టేజ్ మీద ఆ సినిమా ప్రమోట్ చేసేసరికి అబద్ధాలు ఎగ్జాగరేషన్స్ చెప్పాలా, నీతికి నిజాయితీ ఉంటే సరిపోదా ప్రశ్న వేసుకుంటే, నీతిగా నిజాయితీగానే మాట్లాడిన నా మనసు చెబుతూ ఉంది. దాని 2 కారణాలు. మొట్టమొదటిది, ఐ హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ తండ్రి కూడా కొడుక్కి ఆస్తి ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, అంతస్తు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, చదువు ఇవ్వలేవచ్చు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఏ తండ్రి తన కొడుక్కి తన ప్రవర్తన ద్వారా మత్స్య హక్కు ఏ తండ్రికే లేదు అని నమ్ముతున్నాను నేను. ఈవేళ నా బిడ్డ ఉన్న పొజిషన్కి ఏదో అబద్ధాలు చెప్పి లేకపోతే వాడితో అబద్ధాలు చెప్పించి సినిమా అమ్మేసి ఆ తర్వాత బయస్ బాధపడితే, కొనుక్కున్న వాడు బాధపడితే అది చాలా మహాపాపం, అది చేయకూడదు. ఇంకోటి, ఎంతో మంచి ఉద్దేశంతో మా ప్రొడ్యూసర్స్ ఈ సంస్థ సాధించారు, రేష్మా ఆర్ట్స్ అని పేరు పెట్టారు, వాళ్ళ అమ్మాయి పేరు అది. ఈ సినిమా తీసి వెళ్ళిపోవాలని స్టార్ట్ చేయాలి వాళ్ళు. ఎన్నో సినిమాలు తీయాలి, మనం కూడా మంచి ప్రొడ్యూసర్గా పెద్దెక్కోవాలి అన్న సదుద్దేశంతో స్టార్ట్ చేశారు. ఏ సంస్థకన్నా కావాల్సింది క్రెడిబిలిటీ. మొట్టమొదటి సినిమాలో ఎంత డబ్బు చేసుకున్నారో ముఖ్యం కాదు, సిన్సియర్ అటెంప్ట్ చేశారా లేదా, బయస్ బాగుండాలని కోరుకున్నారా లేదా అని కోరుకుంటే ఆటోమేటిక్గా బయర్స్ వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, 4 కాలాలపాటు నిలబడతారు. అయితే అడ్డదారు నొక్కకపోతే డబ్బు సంపాదించలేమా అంటే దానికి డబ్బే సాక్ష్యం చెప్తా ఉంది. మీరే కరెన్సీ నోట్ తీసుకోండి, 5 రూపాయలు అవచ్చు, 10 రూపాయలు అవచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, అశోక చక్రం ఉంటుంది దాని మీద, సత్యమేవ జయతే దాని కింద రాసి ఉంటుంది. సో నిజానికి వాల్యూ దేనికే లేదు. డబ్బులు తక్కువగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, వచ్చింది మన దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. సో ఈ స్టేజ్ మీద నేను నిజమే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడు. ఒక సినిమా చూడాలంటే సినిమా ప్రేక్షకులు రావాలంటే ఏమి ఉండాలి సినిమాలో? సినిమా ప్రేక్షకుడు సినిమాకి రావాలంటే సినిమాలు ఏమి ఉండాలి? సినిమాలో డాన్సులు ఉండాలి. లేదు. పాటలు ఉండాలి. లేదు. మంచి ఫైట్లు ఉండాలి. అస్సలు లేవు. గ్రాఫిక్స్ ఉండాలి. ఉన్నాయి, అవి ఉన్నాయి. హీరో లేడు, హీరోయిన్, హీరోయిన్ అంటే స్టార్ లేరు, స్టార్ హీరోయిన్ లేదు. బట్ ఏముంది సినిమాలో? ఎందుకు వచ్చి చూడాలి సినిమాని? కథ. కథ లేని సినిమా లేదు. మన పూర్వీకులు దగ్గర నుంచి ఎంతవరకు కూడా
కథ మీద సినిమా ఆడించారు. సదాశివ బ్రహ్మం గారు, మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు, సముద్రుడు గారు, ఎంతోమంది ఎంతోమంది మహాలు గొప్ప గొప్ప కథలు రాశారు. ఈవేళ తన కథాబలంతో 350 సినిమాలు రాసిన పరిచయం గోపాలకృష్ణ ఎదురుగుండా ఉన్నారు. ఆయన కలం సాక్షిగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదైతేనే కథ రాసేటటువంటి కథ భారత చరిత్రలో ఇంతవరకు రాలేదు. గర్వంగా చెప్తున్నాను, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. ఆ కథ లక్షణం కొంత మీతో పంచుకుంటాను నేను. మనం విశ్వాంతరాలలో, గెలాక్సీస్లో, నెబ్యులాలు, స్టార్లు, థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ వరకు చూడగలుగుతున్నాం. అలాగే అణువు పరమాణువులు, ఎలక్ట్రాన్లు చూడగలుగుతున్నాం. ఇవన్నీ చూడగలే దేంతో? మనస్సుతో. కానీ మనస్సును మనం చూడలేకపోతున్నాం. ఇంతవరకు ఎవరు చూడలేదు. ఏ మనిషి ఇప్పుడుతో దొంగ కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు. పరిస్థితి ప్రభావాలు అలా మారుతాడు. దానికి కారణం మనసులో కలిగిన మార్పులు. అటువంటి ఆ మనసును చూడగలిగితే, దాంట్లో మార్పులు సరిదిద్దగలిగితే, ఎన్నో ఫోబియాలు, మ్యానియాలు, సిండ్రోమ్ నుంచి మనిషిని విముక్తి చేయొచ్చు, గొప్పగా మానవాళ్ళని మార్చవచ్చు అని ఒక సదుద్దేశంతో ఒక ప్రొఫెసర్ గారు తన జీవితం అంతా డెడికేట్ చేసి దాని మీద అహర్నిశలు ఎక్స్పెరిమెంట్ చేశాడు. శాస్త్రుడు గారికి తెలిసింది ఏంటంటే, మనిషికి ఎక్స్రే తీసుకున్న ఒంటి మీద బట్ట ఎలా ఉండకూడదు. ఈ మనసు చాలా సున్నితమైన విషయం. బట్ట అనే స్పృహ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆది మానవుడు వాతావరణం తట్టుకోవడానికి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవాళ బట్టలు దే హ్యావ్ బికమ్ అవర్ సెకండ్ నేచర్. మనకున్నది కవర్ చేసుకుంటున్నాం, లేనిది ఎక్స్పోజ్ చేస్తున్నాం. అలా చేస్తుండగా ఆయన ఎక్స్పెరిమెంట్ చిన్న తేడా వచ్చింది, చిన్న చేయి వణుకు వచ్చింది. ఆయన తాలూకు స్టూడెంట్ మా అమ్మాయి శ్రీవల్లి, పెద్ద సైంటిస్ట్ కూతురు. ఒక సైంటిఫిక్ స్పిరిట్ తోటి ఆ అమ్మాయి ఎక్స్పెరిమెంట్ కూర్చుంది. బట్టలు లేకుండా 10 మంది స్టూడెంట్స్ వచ్చిన సక్సెస్ఫుల్గా అమ్మాయి తల్లి బ్రెయిన్ మెజర్ చేయగలిగారు. కానీ అక్కడి నుంచి ఆ అమ్మాయి జీవితంలో కాంప్లికేషన్ స్టార్ట్ అని. చిన్నప్పటి నుంచి అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ఆరాధించేటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి పేరు గౌతమ్. కానీ చేసిన దగ్గర నుంచి అమ్మాయి గతజం జ్ఞాపకాలు రావడం మొదలుపెట్టినాయి. గతలు తను లైలాలని తెలిసింది, మజ్ను ఉన్నాడని తెలిసింది. కానీ ఆ మజ్ను ఇప్పుడు కూడా ఉన్నాడు. వీణ్ణి వెంచుకోవాలా, వాడిని ఎంచుకోవాలా? ఇది చాలా తన్నట్టు ఇంకో అమ్మాయి వెనకాల పడుతుంది. నీది నాది జన్మలో బంధం అంటుంది, మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. అంటే అదే జన్మలో బంధం. మన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని అబ్బాయి అబ్బాయి కానీ పుడతాడు, అమ్మాయి అమ్మాయి కానీ పుడుతుంది అనుకుంటాం. అబ్బాయి అమ్మాయిగా పుడితే, అమ్మాయి అబ్బాయిగా పుడితే, ఇటువంటి అస్తవ్యస్త ఏర్పడి తన జీవితాన్ని మళ్ళీ ఆ మిషన్ ద్వారానే తన జీవితాన్ని ఎలా సాధించుకుంది అన్నది ఈ కథలకు సారాంశం. ఇది డెఫినెట్గా ప్రపంచంలో ఇంతవరకు రాలేదు అని చెప్పి మనసావాచ కర్మణ నమ్మి ఈ సినిమా తీశాను. ప్రొడ్యూసర్ నాకు సపోర్ట్ చేశారు. రేపు ప్రేక్షకులు కూడా చూసి చాలా మంచి సినిమా అని చెప్పి దీనికి తృప్తిగా వెళ్తారని చెప్పి నా నమ్మకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడీ.